తెలంగాణలో ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల అంశం కోర్టు పరిధిలో ఉండగా తాజాగా గులాబీ బాస్ కేసీఆర్ కు టచ్ లోకి ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు తమను బీఆర్ఎస్ లోకి రానివ్వాలంటూ కేసీఆర్ ను సదరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కోరారన్నది వచ్చిన వార్త సారాంశం అయితే ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేల విజ్ఞప్తిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తిరస్కరించినట్లు ఆ వార్తలో పేర్కొన్నారు అయితే ఈ ప్రచారాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ఖండించారు ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇరవై మంది వస్తామంటే తామే వద్దంటున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే కారులో ఆ నలుగురే మిగులుతారని సెటరికల్ పంచులు వేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ దూకుడు చూస్తుంటే బీఆర్ఎస్ చాప్టర్ ఇక ముగిసి అధ్యాయమే అని ఆయన చెప్పడం చర్చనీయాంశంగా మారింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కేసీఆర్ పేరిప్పుడు ఎక్కడా వినపడ్డావు ఆయన కూడా కనబడడం లేదంటున్నారు అసలు కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నాడా లేడా అన్న అనుమానాన్ని సైతం కోమటిరెడ్డి వ్యక్తం చేశారు కారు పార్టీ ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పనితీరే ఇందుకు కారణమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏదేమైనా రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ జోరు కారు పార్టీ బేజారని అర్థమవుతోంది మరి కేసీఆర్ మౌనం వీడి ప్రజల్లోకి వస్తే బీఆర్ఎస్ ఏమైనా పుంజుకుంటుందేమో చూడాలి ఇప్పటికే కవిత జైలుకు వచ్చి ఇంటికే పరిమితమైంది మరోవైపు కేటీఆర్ రేవు పార్టీ డ్రగ్స్ అంటూ చిక్కుకుపోయాడు ఆయనని పోలీసులు ఏ క్షణం అరెస్ట్ చేసే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లోకి వచ్చారనేది నమ్మశక్యంగా లేని వార్త మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి